ఉద్దవ్ థాక్రే క్యాబినెట్ సమావేశం కొనసాగుతోంది. వర్చువల్ గా సాగుతున్న ఈ సమావేశంలో మహారాష్ట్ర సర్కార్ రద్దుపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఏ క్షణమైనా మహారాష్ట్ర అసెంబ్లీ రద్దు కాబోతోంది. అయితే సర్కార్ రద్దుకు మహావికాస్ అఘాడీ పక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీ మాత్రం విముఖంగా ఉన్నాయి. వీరిని ఒప్పించేందుకు ఉద్దవ్ ప్రయత్నిస్తున్నారు. 46 మంది ఎమ్మెల్యేలతో శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేయడంతో మహావికాస్ అఘాడీ కూటమి కుప్పకూలుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ రద్దవుతుందంటూ మంత్రి ఆదిత్య థాక్రే సైతం సిగ్నల్స్ ఇచ్చారు. తన ట్విట్టర్ బయోలో మినిస్టర్ ట్యాగ్ తీసేశారు. అటు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సైతం మహారాష్ట్ర అసెంబ్లీ రద్దుకు సంక్షోభం దారితీస్తుందంటూ ట్వీట్ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ రద్దవ్వడమే కాదు, అసలు శివసేన పార్టీనే తమదని షిండే వర్గం కోరే ఛాన్స్ ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శివసేన తరపున గెలిచిన 56 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాట నేత ఏక్నాథ్ షిండే వైపు ఉన్నారు. దీంతో పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం తమపై వేటు పడకుండా అసలు శివసేన పార్టీనే తమదని గవర్నర్ను కలిసే ఛాన్స్ ఉందంటున్నారు. ఏక్నాథ్ షిండే వర్గం తనను కిడ్నాప్ చేసిందంటూ సరికొత్త సంచలనానికి తెరతీశారు శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్ముఖ్. షిండే క్యాంపు నుంచి తాను తప్పించుకుని వచ్చినట్టు మీడియాకు చెప్పారు. సూరత్లోని ఓ హోటల్లో తనను బంధించారని, అటునుంచి గౌహతి తీసుకెళ్లారని, అయితే గౌహతి క్యాంపు నుంచి తప్పించుకుని నాగ్పూర్ వచ్చారని శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్ముఖ్ ప్రకటించారు. ఈ సంక్షోభ సమయంలోనే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారికి కరోనా సోకింది. దీంతో అఘాడీ కూటమి భవిష్యత్తు మరింత సందిగ్ధంలో పడింది. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 287గా ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 144. తిరుగుబాటుకు ముందు వరకు మహావికాస్ అఘాడీ బలం 152గా ఉంది. 40 మందికి పైగా షిండే వైపు వెళ్లిపోవడంతో శివసేన సర్కార్ మైనారిటీలో పడింది. విపక్ష బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలున్నారు. కనీసం మిగిలిన ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది శివసేన. ముంబైలోని వివిధ హోటళ్లలో తమ ఎమ్మెల్యేలను దాచి ఉంచారు శివసేన నేతలు. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు తమ ఎమ్మెల్యేలతో వేరువేరు సమావేశం ఏర్పాటు చేశారు.